ఇక తెలంగాణ రాజకీయాలు వినూత్నంగా సాగుతున్నాయి. కొత్త సర్కార్ పాత ప్రభుత్వ పెద్దల మధ్య వాగ్యుద్ధం సాగుతుంది. ఒకరిని ఒకరు ఎండగట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇక రకరకాల పేర్లతో అధికార విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందిచ్చిన అలవి మాలిన హామీలు కాంగ్రెస్ సర్కారుకు భారం కానున్నాయి. అధికారంలోకి వచ్చాక పరిస్థితులను బేరీజు వేసుకుని బేజారెత్తిపోతుంది. అందుకే ఖజానా స్థితిగతులపై వాస్తవాలు వెల్లడిస్తుంది. దీనికి విపక్షం కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది. అసలు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో స్వేద పత్రం విడుదల చేశారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసిందని ఆయన మండిపడ్డారు. శ్వేత పత్రాలు అని హడావుడి చేసి సభను వాయిదా వేసుకుని పారిపోయారని విమర్శించారు. గతంలో ఏం జరిగిందో చెప్పవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. మరి బీఆర్ఎస్ నేతలు ఉద్యోగులు చెమటోడ్చి చేసిన కృషి ప్రజలకు తెలియాలన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు జరిగిన ప్రగతి ప్రస్థానం వివరించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి అసలు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ శ్వేత పత్రం స్వేధ పత్రం మధ్య ఏదైతే వార్ జరుగుతుందో మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎం కోటేశ్వరరావు గారు ఎనలిస్ట్ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఇక మరొకరు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ తెలంగాణ నేత. నమస్తే సార్ ఇద్దరికి కూడాను. కోటేశ్వరరావు గారు, మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రం అంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ స్వేద పత్రం అంటుంది. మరి అసలు ఈ శ్వేత పత్రం స్వేద పత్రం మధ్య ఏంటి, అసలు ఈ వ్యత్యాసం ఏంటి అంటారు, వీటిని మీరు ఏ విధంగా చూస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేతపత్రం అంటే వాస్తవాలని వివరించేటువంటి ఒక అధికారిక పత్రం ఉంది. దానిలో ఏమైనా పేర్కొన్నటువంటి అంశాల్లో అవాస్తవాలు ఉంటే వాటిని సవాల్ చేయొచ్చు. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలైనా జనమైనా కానీ సవాల్ చేయొచ్చు. ఈ శ్వేతపత్రం దేనికి వచ్చేసరికి దానిలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ చూస్తే, ఒక కరపత్రం, ఒక షాపు వాళ్ళు మా షాప్ లో పలానా వస్తువులు కొంటే అది ఇది, లేదా మనం చూస్తుంటాం బిగ్ బజార్లు ఇట్లాంటివన్నీ కూడా ఏ వస్తువు ఎంత తక్కువ ధరకు వస్తుంది అన్నట్టుగానే గతంలో చెప్పినటువంటి అంశాలని శ్వేద పత్రం పేరుతోటి రిలీజ్ చేశారు. తప్ప అందులో శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి ఎలాంటి వివరణ కానీ లేకపోతే వాటిని పూర్వపక్షం చేసేటువంటి సమాచారం కానీ అందులో ఏమీ లేదు. బడ్జెట్లో ఖర్చు పెట్టినటువంటిది లేదా బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి మొత్తాలని పెట్టారు. రెండవది అన్నిటికంటే చివరిగా చెప్పింది ఏంటంటే, మేము 50 లక్షల కోట్ల ఆస్తుల్ని సృష్టించామని చెప్పేసి ఒక స్వీపింగ్ కామెంట్ చేశారు. అందులో ఏమిటి 50 లక్షల కోట్లు అంటే, మీరు పెట్టిన పెట్టుబడి ఎంత, ఆ పెట్టిన పెట్టుబడికి 50 లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి ఆకస్మికంగా 9 ఏళ్లలో వస్తాయి అనేటువంటిది కదా జనానికి కావాల్సింది. అందువలన ఆ విధమైనటువంటి మరొకసారి జనాన్ని ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రచారంతోనే తప్పుదారి పట్టించారు. ఎన్నికల తర్వాత కూడా అదే విధమైనటువంటి తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి శ్వేతపత్రం అంటే చెమట వచ్చి తయారు చేసినటువంటి ఆ పత్రంలో అంత శ్రమ కానీ లేకపోతే మరొకటి కానీ ఏమి కనిపించలేదు అనేది నా. శ్రీనివాసరెడ్డి గారు, మేడం సార్, మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసింది. దాంట్లో దగ్గర దగ్గర 9.5 ఏళ్లగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనేది అందులో ఉంది. మరి దీనికి సంబంధించి అసలు మీరు ఏమంటారు, ఈ శ్వేత పత్రానికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన తీసుకెళ్ళిండు, అదే రకంగా తీసుకెళ్ళిండు. ఆనాడు అప్పుల కూబిలో తర్వాత మనం ఒట్టినే రాలే కదా, 2014లో ఏ విధంగా ఉండే, తర్వాత ఎట్లా ఉండే, మొత్తం ఇక్కడ ఉన్న సంపద అంతా దోసుకుపోయి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిరు, ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆంధ్ర సైడ్ పెట్టిరు. ఎక్కడన్నా తెలంగాణ ప్రాజెక్ట్ కట్టిరా, ఎక్కడన్నా చేసిరా? అదే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవండి. తర్వాత ఈరోజు చూస్తున్నాం 33 జిల్లాలు చేసుకున్నాం, ఎక్కడ కూడా ఒక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉందా? నూతన కలెక్టరేట్ బిల్డింగ్ కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, వాళ్ళు కట్టిరేమన్నా? తర్వాత ఎక్కడ ఉందా పరిపాలన సౌబల్యం కోసం? ఇవన్నీ ఆస్తులే కదా, ఎఫ్ఆర్బిఎం లోపడే కదా తీసుకున్నది, ఎక్కువైతే తీసుకోలే కదా.
కాబట్టి మేమేంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మేము 6 గ్యారంటీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఏం చేస్తామో చెప్పకుండా ఈరోజు ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఇదేంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊపిలో ఉంది, తర్వాత ఇవన్నీ చెప్పి తర్వాత ప్రజలకు ఇవన్నీ ఎగ్గొట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఈరోజు ప్రజల మీద ప్రేమతోటి కానీ తర్వాత తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి కానీ చేసే పని కాదండి అది. ఈరోజు చూస్తున్నాం మనం అన్ని ఈరోజు విద్యుత్ రంగంలో కావచ్చు, ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు కోతలు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడే తర్వాత వాళ్ళే చెప్పారు కదా ఎన్ని గంటలు ఇస్తారో కరెంట్ అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. అరే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద గొప్పగా ఇచ్చింది కరెంట్ అని 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి తర్వాత రైతులని రారాజుగా చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు రోజు ఎన్ని గంటలు ఉండేదండి కరెంటు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది, కాంగ్రెస్ టీడీపీ కదా 50 ఏళ్ళు వాళ్ళు చేసిందే కదా, మరి ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో? తర్వాత ప్రతి ఒక్క రైతుని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మనం వర్షాలు సమృద్ధిగా కురిసినాయి, తర్వాత ప్రతి ఒక్క పంటకు నీరు ఇచ్చినాం, తర్వాత ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం, జాతీయ హోదా ఇచ్చిన దానికి బీజేపీ తర్వాత ఇవన్నీ చూసుకుంటూ పోతా ఉంటే తెలంగాణకు ఏదైతే రావాల్సినటువంటి వాటా ఇవ్వకపోవడం కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నిధి కూడా సక్రమంగా ఇయ్యలే. ఈరోజు అప్పులు తీసుకురాకపోతే ఎక్కడన్నా సక్రమంగా చేస్తామా మనం? మరి ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే ఏర్పడితేనే ఒకరికి గింత అప్పేస్తాం ఒకరికి గింత అప్పేస్తాం అంటే ఇది ఇంత పెద్ద రాష్ట్రంలో తర్వాత అన్ని రంగాల అభివృద్ధి చేయాలంటే అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని బదలాం చేయడం కోసం తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ చేయలేదు, అప్పులు తీసుకొచ్చి చేసిన చూపించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చింది, ఒక్క గ్యారంటీ అన్నా అమలు చేసే సక్రమానికి పోయిందా? ఈరోజు తయారుకున్నటువంటి పెడుతున్నాం, తర్వాత బస్సులు తయారుకున్నాయి కాబట్టి ఎక్కండి అని చెప్తుంది, తర్వాత వైద్యం తయారుకున్నాయి కాబట్టి హాస్పిటల్ తయారు కాబట్టి తర్వాత అంటుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారే ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెట్టిండు, మరి ఈయన కొత్త పెట్టింది ఏముంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంతా కొత్తగా పెట్టింది ఉందండి, ఆల్రెడీ 10 లక్షలు ఆల్రెడీ ఉండేనే ఉండి కదా, ఈ ఉచిత బస్సులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఉచిత బస్సు అన్నాడు. రేపు రైతు బంధు ఎందుకు ఇస్తలేడు? ఇప్పటిదాకా నేను రైతునే, నాకు ఇంతవరకు రైతుకు అకౌంట్ లో డబ్బులు పడలేదు, నా కార్యక్రమం ఉంది ఇంతవరకు పండేవాళ్ళే. అంటే శ్రీనివాస్ గారు, మనం ఒకసారి శ్రవణ్ గారితో కూడా మాట్లాడదాం. శ్రవణ్ గారు వచ్చారు, నమస్తే అండి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, ఇప్పుడు మొత్తం మీద మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు శ్వేతపత్రం స్వేదపత్రం మధ్య ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం తెలంగాణలో. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో అందులో వాస్తవం ఎంత ఉంది అని మీరు అనుకుంటున్నారు? మీరు మ్యూట్ లో ఉంది, మీ వాయిస్ ఒకసారి అన్మ్యూట్ చేయరా అండి. వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు మనం స్కూల్లో చూస్తాం యాక్చువల్లీ, నీంత పట్టి నీంత పని కొట్లాడుకునే విధంగా ఆ చందానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం సాగుతా ఉంది. ఒకవైపు ఆ పాత బీఆర్ఎస్ పార్టీ మేము అభివృద్ధి చేసాం అప్పులు చేసినప్పటికీ అంటే, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఎన్నికల ముందు చూసుకున్నారో లేదో అర్థం కావట్లేదు. ఈ రోజు మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఈ డిపార్ట్మెంట్ లో ఇంత తప్పులు చేశారు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఈరోజు మనము కొత్త ప్రభుత్వాన్ని కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం, ఖచ్చితంగా ఇస్తాం కూడా, కానీ వాళ్ళు ఏవైతే ఇమీడియట్ గా చేస్తామని చెప్పినటువంటి హామీలు ఉన్నాయో, ఒకవైపు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు దళిత బంధు రైతు బంధు కానివ్వండి, లేకపోతే మిగతా స్కీమ్స్ కానివ్వండి, ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఇంకా ఇప్పటివరకు కూడా ఏం పాలసీ తీసుకురాలేదు. ఈ విధంగా చూస్తే వాళ్ళు ఏదైతే ఫాస్ట్ గా చేస్తామని చెప్పిన హామీలను కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు నెరవేర్చకుండా కేవలము పాత ప్రభుత్వం యొక్క తప్పిదాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేశాయి, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు అనేటువంటి అనే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మరి ఇదే రాష్ట్ర ఎన్నికల ముందు కూడా రాష్ట్ర బడ్జెట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కానీ ఇదే విధంగా ఉన్నాయి, ఎన్నికల ముందు మరి ఇన్ని అప్పులు ఉన్నాయని మీకు తెలిసిన తర్వాత కూడా ఏ విధంగా మీరు అధికారంలో వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తాము, రైతు బంధు December 9 చేస్తాము, ఇటువంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైతే ఉంది ఏంటంటే, కేవలము కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలో వచ్చిన తర్వాత ఆ నెపాన్ని వాళ్ళు ఏదైతే చేయలేకపోతా ఉన్నారో దీనంతా కూడా బూచిగా దయ్యం కింద పాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూపించి
వీళ్ళు కొంత టైం ని కన్స్యూమ్ చేసే ప్రయత్నం చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. అందుకు ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని కేవలం రాజకీయ పార్టీలే కాదండి, ఇప్పుడు అనేక మంది తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి మేధావులు, విద్యావంతులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా చెప్పిన సందర్భం మనం చూసాం. అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడతా ఉన్నదని. ఒకటి, సిటీలో కొంత ఆకాశ హరణ్యాలు స్కైవేస్ గట్టి కొంత వాళ్ళకి భూములు ఉన్న చోట ఎక్కడైతే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈజీగా చేసుకునే అవకాశం ఉందో అక్కడక్కడ డెవలప్మెంట్ చేసినంత మాత్రాన అసలు అది సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుతా ఉన్నారు గత ఐటీ మినిస్టర్ గారు. నేను అడుగుతా ఉన్నానండి, ఐటీకి వీళ్ళు స్పెషల్ గా చేసే మీరు ఎప్పుడైనా రికార్డ్ చూసుకోండి, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చాలా ఏళ్ళు నేను ఇండస్ట్రీలో ఒక ప్రిన్సిపల్ డెవలపర్ కింద పనిచేశాను, కోర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. మరి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తర్వాత ఆటోమేటిక్ గా అంతకుముందు రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత కంటిన్యూ చేసినటువంటి గవర్నమెంట్ సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఏదో ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు ఇండస్ట్రియల్ పాలసీని. ఆ ఫ్లో లో నేచురల్ గా ఐటీ సెక్టర్ గ్రోత్ అనేది ఇండిజినస్ గా వచ్చిందంటే అది సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ఈ రోజు లేటెస్ట్ జనరేషన్ లో ప్రజలు ఏ విధంగా మూవ్ అవ్వాలనుకుంటారు, టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందో, ఏ విధంగా అందుబాటులో ప్రపంచ వ్యాప్తంగా ఉండుకుంటా వచ్చిందో, నేచురల్ గా హైదరాబాద్ ప్లేస్ కూడా అంతే ఉంది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ యొక్క జియోగ్రఫికల్ సిచ్యువేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టోపాలజీ రౌండ్ టోపాలజీ అండి, చూసినట్టయితే రౌండ్ టోపాలజీ కాబట్టి హైదరాబాద్ చుట్టూ కూడా మనం ఔటర్ రింగ్ రోడ్ కట్టగలిగాం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి విత్ ఇన్ సిటీ కాకుండా అవుట్ సైడ్ నుంచి కూడా వెళ్లే పరిస్థితి మనకుంది, ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ టోపాలజీ, క్లైమేట్ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, అమీర్పేట అనేది మనకి ఒక సిలికాన్ వ్యాలీ, ఏ విధంగా మరి టెక్నాలజీకి అక్కడ సిలికాన్ వ్యాలీ గురించి మనం మాట్లాడతాము, అమీర్పేటలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ కోర్సులు నేర్చుకునేటువంటి యువత కానీ మానవ వనరులు కానీ ఈజీగా లభ్యమైనటువంటి ప్రదేశం. మీరు చూసుకున్నట్టే చాలా చాలా సాఫ్ట్వేర్లు రిలీజ్ అయ్యే ముందే కావాలని ఎన్నో కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా క్రాక్ట్ వర్షన్ సమీర్పేట్ మార్కెట్ కి పంపిస్తారు, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ తయారైతేనే వీళ్ళ సాఫ్ట్వేర్ కి డిమాండ్ వస్తుంది కాబట్టి అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ కింద వాళ్ళ సాఫ్ట్వేర్ ని వాళ్లే పైరేటెడ్ వర్షన్ అమీర్పేట్ లో పంపించి అక్కడ రిసోర్సెస్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే భాగ్యనగరంలో స్వతహాగా కూడా ఇండిజినస్ గా కూడా క్లైమేట్ ఏరియా కానివ్వండి, టోపాలజీ కానివ్వండి, మానవ వనరులు కానివ్వండి పుష్కలంగా ఉన్నటువంటి ప్రదేశం, ఎందుకంటే ఈ పక్కన ఉన్నటువంటి ఆంధ్ర నుంచి కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల కక్ష ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది వచ్చి, మీరు చూసే కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ ఎందుకైందంటే ఢిల్లీ లాంటి కాలుష్య భరితమైనటువంటి ప్రాంతం నుంచి కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అవడానికి చాలా మంది మొగ్గు చూపారు, చాలా మంది సెటిల్ కూడా అయ్యారు. కాబట్టి ఈ నేచురల్ ప్రోగ్రెషన్ లో వాళ్ళు పాత వాళ్ళు వేసినటువంటి పునాదులకి వీళ్ళు కాపాడుకుంటూ రావడం వల్ల ఏమి చేయలేదు మాత్రం అనట్లేదు. సర్టెన్లీ వాళ్ళు ఒక ప్రోత్సాహకాలు అందించారు, కావట్లేదు, కాకపోతే వీళ్ళు స్పెషల్ గా చూపించి వీళ్ళు స్పెషల్ గా చేసిందంటే ఏం లేదు, దాన్ని ఆ నేచురల్ ప్రోగ్రెషన్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఖచ్చితంగా. ఈ ఒక్కటి డెవలప్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఒకసారి మనం రావు గారితో మాట్లాడదాం. ఎంకే రావు గారు, మనం శ్రవణ్ గారు చెప్పిన మాటలు వింటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఆరు గ్యారెంటీలు, వీటి నుండి తప్పించుకోవడానికి కోసం ఇదొక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని వీటిని ఒక బూచిగా చూపిస్తుంది అనేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, దీనికి సంబంధించి మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి వాస్తవాలను తెలియజేయడం అనేటువంటిది ఒక అంశం. గతంలో కూడా ఇదేవి కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారులు మాత్రమే శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటిది కాదు, గతంలో కూడా అనేక పత్రాలు వివిధ సందర్భాల్లో శ్వేతపత్రాలను విడుదల చేసి జనానికి వాస్తవాలు చెప్పినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది, లేదా తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు ఎట్లా వాస్తవం కాదో అధికారికంగా, శ్వేతపత్రం అంటే అధికారిక పత్రం అది, అసెంబ్లీలో ప్రవేశపెట్టినా లేకపోతే విడిగా ప్రభుత్వాలు ఇచ్చినా కానీ దానికి ఒక శాంటిటీ అనేటువంటిది ఉంటుంది, ఎవరైనా దాన్ని సవాల్ చేయొచ్చు, ఈవెన్ కోర్టుల్లో కూడా సవాల్ చేయొచ్చు, అటువంటి దాన్ని చదవడం అనేటువంటిది ఒక కోణం. ఇక రెండో కోణం కూడా గతంలో నేను ముందే చెప్పినట్టుగా గతంలో కూడా అనేక ప్రభుత్వాలు ఇదే విధంగా శ్వేతపత్రం రిలీజ్ చేసి మాకు తర్వాత పరిస్థితి మాకు ముందు మాకు అర్థం కాలేదు, తర్వాత మేము చూస్తే ఇంత దారుణంగా ఉందని చెప్పేసి చేసిన వాగ్దానాలని మరిచిపోయినా లేకపోతే వాయిదా వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంతదాకా ఎక్కడిదాకా మనం వెళ్ళక్కర్లేదు. 5 సంవత్సరాల క్రితం 2019లో
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేస్తామని చెప్పేసి ఉద్యోగులకి వాగ్దానం చేసింది. మరి అందులో ఉన్నటువంటి నేతలు కానీ లేకపోతే ముఖ్యులందరూ కూడా తెలిసినటువంటి వాళ్ళు. కానీ ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత ఏం చెప్పించారంటే, మాకు దాని గురించి ముందు తెలియదు, మేము వాగ్దానం చేశాము, ఇప్పుడు మాకు దాని గురించి తెలిసింది, అందుకని మేము అమలు జరపలేమని చెప్పేసి చేతులు ఎత్తేసాం. అందువలన చెప్పినటువంటి మాటలని చేతులు ఎత్తేయడం అనేటువంటిది కూడా గతంలో మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు ఈ శ్వేతపత్రాన్ని ఆసరాగా చేసుకొని పరిస్థితి బాగాలేదు కనుక మేము చెప్పినటువంటి వాగ్దానాలు ప్రకటించినటువంటి మేనిఫెస్టోని మేము వెంటనే అమలు జరపలేము, మేము వాయిదా వేస్తామని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశాలు ఉండకూడదు. ఎందుకు అంటే ఈ వాగ్దానాల వలన 70,000 నుంచి దాదాపు 150,000 కోట్ల వరకు అదనంగా నిధులను సమీకరించాల్సి వస్తుందని చెప్పేసి ఎన్నికలకు ముందే వివిధ సందర్భాల్లో వివిధ చర్చల్లో అనేక మందిని చెప్పారు. అందుకని వాళ్ళకేమి తెలియనటువంటిది కాదు. అప్పుడు దానికి సమాధానం చెప్పింది ఏమిటి కాంగ్రెస్ ప్రతినిధులు, లేదు మాకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి, మేము గతంలో మాకున్నటువంటి పాలనా సామర్థ్యం లేదా అనుభవాన్ని రంగరించి అందులో పోసి కొన్ని పథకాలకు ప్రాధాన్యత ఇస్తాము, అనవసరమైనటువంటి ఇప్పుడు రైతు బంధులు అనర్హులకి డబ్బులు ఇస్తున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా మినహాయించి ఆ వచ్చినటువంటి సొమ్ముని మేము ప్రకటించేటువంటి పథకాలకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు. అందువలన అది ఏ మేరకు చేస్తారు అనేటువంటిది ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. ఇంత ఇప్పటి వరకు అటువంటి కార్యాచరణ ఇంకా ప్రారంభించలేదు కనుక, లేదా మొదటి బడ్జెట్ ను కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేదు కనుక ముందుగానే మీరు చేయలేరు, వాళ్ళు చేసే ఉద్దేశం లేదు, తప్పించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలను ఆపాదించడం అనేటువంటిది కొంచెం తొందరపాటు అవుతుంది. నేను ముందే చెప్పాను ఇటువంటి గతంలో వాయిదా వేసినటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బిఆర్ఎస్ ఉన్నది, రుణమాఫీ తీసుకొచ్చుకోండి, తర్వాత బ్యాంకులో 2 లక్షలు తీసుకొచ్చుకోండి అన్నారు కదా సార్. మీరు నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, మీరు తర్వాత మీ అభిప్రాయం చెప్పండి రావు గారు. ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది, ఎందుకు అమలు చెప్పలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని ఎందుకు అమలు జరపలేకపోయారు అనేటువంటి చిత్తశుద్ధి కూడా వాళ్ళలో లేదు. అటువంటి చిత్తశుద్ధి రేపు రేవంత్ రెడ్డి సర్కార్ లో కూడా లేదనుకోండి, డెఫినెట్ గా అందరం విమర్శిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షాలే కాదు, జర్నలిస్టులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, ప్రతి సామాన్య పౌరుడు కూడా విమర్శించేటువంటి రైట్ ఉంటారు. కాకపోతే వాళ్ళకి తగినటువంటి సమయం ఇవ్వాలి. తగినటువంటి సమయం అంటే అర్థం ఏంటి, ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఎవరు, బిఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. March 31 వరకు ఆ బడ్జెట్ ని అమలు జరపాలి, లేదా అమలు జరపకుండా మధ్యలో ఆ బడ్జెట్ అనేది పక్కన పెట్టేసి ఇదిగో ఫలానా దానికి మేము కోతలు పెట్టుతున్నాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పగలదా? చెప్పినట్లయితే అది మళ్ళా కొత్త సమస్యలకి దారితీస్తారు. అందుకే ఈ పథకం ఈ బడ్జెట్ ని ఎట్లా అమలు చేస్తారు చివరి దాకా, ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు మన శ్వేతపత్రంలో చెప్పిన అంశం ఏంటి, 51% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి, ఇంకా 5 నెలలు ఉన్నది, 4 నెలలు ఉన్నది, ఇంకా 4 నెలల్లో మరి మిగిలిన 50% ఎట్లా ఖర్చు పెట్టారు, ఇదిలు ఎక్కడ ఉన్నాయి, లేదా ఇప్పుడు శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి లేదా ఉద్యోగులకి ఇతర బకాయిలన్నింటినీ దాన్ని ఎట్లా తీరుస్తారు, ఇలా అనేకమైనటువంటి సవాళ్లు నూతన అంటే రావు గారు. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర 6 లక్షల కోట్లు అప్పు చేశారు అంటున్నారు, ఇటు చూస్తే గనక బిఆర్ఎస్ 3 లక్షల వరకే 3 లక్షల కోట్ల పై చిలుకు మాత్రమే అంటూ వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది ఈ లెక్కలో. అది బుకాయింపు, అది బుకాయింపు, దాన్ని బుకాయింపు అంటారు. ఎందుకు అంటే అప్పుల్ని ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వము లేదా ఫైనాన్స్ కమిషన్ పెట్టినటువంటి నిబంధనల ప్రకారం మన జిఎస్టిపిలో 25% మించి అప్పులు ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. అందుకని ఆ నిబంధనని ఉల్లంఘించడానికి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, నేను మళ్ళా చెప్తున్నా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ నిబంధనను ఉల్లంఘించడానికి ఆ నిబంధన మేరకు అవసరమైనటువంటి గరిష్టమైనటువంటి అప్పులు తీసుకుంటాయి. అవి కాకుండా
స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతోటి లేదా కార్పొరేషన్ పేరుతోటి లేదా ఇతరత్ర పేరుతోటి కొన్ని అప్పులను అదనపుగా అప్పులను తీసుకొని ప్రభుత్వ పథకాలను అమలు జరపడానికి చేస్తాయి. ఆ అప్పులన్నింటికి కూడా ప్రభుత్వమే హామీదారు, కొన్నింటికి ప్రభుత్వమే నేరుగా హామీదారు, కొన్నింటికి కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఆస్తులే వాటిని తనఖా పెట్టి అవి తీసుకుంటాయి. ఏవి తీసుకున్నా గానీ అది ప్రభుత్వ, అది ప్రభుత్వ కార్పొరేషన్. ఏంటండి శ్రీనివాస్ గారు, ఏదైనా ప్రభుత్వమే, ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం పేరుతోటి అప్పు తీసుకున్నారు 80,000 కోట్లు, ఎంత తీసుకున్నారు? మరి 80,000 కోట్లు కాళేశ్వరానికి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే మేమే కట్టామని చెప్పేసి కేసీఆర్ ఎట్లా ప్రచారం చేసుకున్నాడు? ఆయన ఒకవేళ ప్రభుత్వానికి కాకపోతే, అందుకని కాళేశ్వరం అయినా ఆర్టీసీ అయినా లేకపోతే యాదాద్రి జన్కో అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా అవన్నీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే, ప్రభుత్వమే. ఒకవేళ ఆ సంస్థలు కనుక డిఫాల్ట్ అయితే అంతే, చేతులు ఎత్తేస్తే వాటిని చెల్లించాలి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, లేదా వాటికి తాకట్టు పెట్టినటువంటి ఆస్తుల్ని తెగనమ్మి చెల్లించాలి. ఆ ఆస్తులు ఎవరికి? ప్రభుత్వానికి, ప్రజలకే కదా. అందువలన మాకు అప్పులతో సంబంధం లేదు, మేము తీసుకున్న అప్పులు వీటినే లెక్కలకు తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళ వాదన. కానీ చట్టం అట్లా ఒప్పుకోలేదు కదా. అందుకనే ఇప్పుడు ఇందాక మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పారు, కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి. మరి ఇవ్వకపోతే ఎందుకని? అందుకని ఒక్కసారి కూడా మీరు ఆ ప్రభుత్వం మీద ఆందోళన చేసిన పాపాను పోలేదు, లేదా గట్టిగా నిలబడినటువంటి పాపాను పోలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే అది వాస్తవం, అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ వస్తాయి. కాకపోతే మార్చి ఫిబ్రవరి నెలలో రావాల్సింది, మార్చి నెలలో విడుదల చేస్తారు, లేకపోతే కొంచెం ఆలస్యంగా చివరి రోజుల్లో విడుదల చేస్తారు తప్ప, ఒకవేళ విడుదల చేయకపోతే ప్రభుత్వాన్ని కోర్టుకు లాగేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది, కేంద్ర ప్రభుత్వాన్ని. అందువలన ఇవ్వలేదు అనేటువంటిది కూడా ఒక పాక్షికమైనటువంటి వాస్తవమే. ఏమి ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుండి నిధుల్ని తీసుకురావడానికి అంత సాహసం చేయలేదు, అంటే పోరాటం చేయలేదు అని అంటున్నారు. రావాల్సినటువంటి వాటిని కోసం, రావాల్సిన వాటి కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు, వస్తాయి. ఇక రెండోది, ఇప్పుడు ఈ అప్పులన్నింటినీ కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణలోనే కాదు, ఈ విధమైనటువంటి డిఫరెంట్ వేరు వేరు, ఇప్పుడు కుటుంబంలో కుటుంబ పెద్ద ఉంటాడు, అదే విధంగా పిల్లలు కూతురుళ్ళు అల్లుడు ఉంటారు, వాళ్ళు అప్పులు చేస్తారు ఆ కుటుంబం పేరుతోటి. తండ్రి నాకేం సంబంధం లేదు, నా పిల్లలకు మీరు ఎందుకు ఇచ్చారో నాకు సంబంధం లేదంటే కుదురుతుందా? కుదరదు కదా. అదే విధంగా కార్పొరేషన్స్ కానీ సంస్థలు కానీ అప్పులు చేస్తే మాకేం సంబంధం లేదని కనుక అంటే అది ప్రభుత్వానికే బైండింగ్ అవుతుంది, తప్పదు. సంబంధించి శ్రీనివాస్ గారిని కూడా అడుగుదాం ఒకసారి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక్క నిమిషం ముగింపు దానిలో. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ అప్పులన్నింటినీ కలగలిపి, ఇదిగో మీరు ఎఫ్ఆర్పిఎం లిమిట్ కి 25% ఉంటే మీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా కలిపితే 36-37% దాకా వచ్చాయి, అందుకని మీకు జిఎస్డిపిలో 3.5% అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటే, అంటే 52,000 కోట్లు 50,000 కోట్లు తీసుకోవచ్చు. కానీ మీరు అదనంగా అప్పులు చేశారు కనుక మీరు 38,000 కోట్లకు మించి అప్పులు తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి శ్వేతపత్రం ప్రకటించక ముందే ఆర్బిఐ ఇతర సంస్థలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ పోయే పర్వేదం అప్పుడే పోయింది. అదే విషయాన్ని ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు కొత్తగా శ్వేతపత్రం ద్వారా పరువు పోగొట్టింది ఏమీ లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే అండి. శ్రీనివాస్ గారు, మేడం శ్రీనివాస్ గారు, మరి మీరేమంటారు? ఇటు శ్వేతపత్రంలోనేమో దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల రూపాయల అప్పు అంటున్నారు. ఇటు వీళ్ళు చూస్తే మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కావచ్చు, కేటీఆర్ గారి వ్యాఖ్యలు అయితే అంత లేదు, దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల పైచిలుకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంత వ్యత్యాసం ఉంది, ఎవరి మాటలు వాస్తవం? అంటే ఇటు కాంగ్రెస్ చెప్పేవి అవాస్తవాలు అనుకోవాలా, బీఆర్ఎస్ చెప్పేది వాస్తవాలు అనుకోవాలా, అసలు ఏంటి? ఆర్బిఐ చెప్పింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ 1 ఉందని చెప్పేసి తర్వాత అన్ని చెప్తా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనేక గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు అభివృద్ధిలో శరవేగంగా మన అన్ని రాష్ట్రాల కంటే ముందెళ్ళినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రమే. ఇలా మనం చూస్తున్నాం, గతంలో మనకు గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కూడా లేకుండే, ఈరోజు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి
ట్రాక్టర్ కొనుగోలు చేసినాం. చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి జీవనం పెట్టుకున్నాం. అంటే అనేక గ్రామాలలో కూడా ఈరోజు గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి శరవేగంగా ముందుకెళ్ళింది. ప్రతి ఒక్క గ్రామంలో రోడ్లు వేసుకున్నాం, ఈరోజు చూస్తున్నాం ప్రతి మన ఇద్దరు గతంలో. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత అప్పుకి వ్యత్యాసం ఏంటి? అసలు ఇంత ఎవరి మాటలు నమ్మాలి అనే విషయానికి ఏమంటారు? ఒకటి మేడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసింది ఎవరి కోసం? మీకోసమా నా కోసమా? తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే కదా చేసింది. ఈరోజు తెలంగాణ గతంలో మెడికల్ కాలేజ్ ఎన్ని ఉంటే, అంటే ఇప్పుడు మనం ఒక 10 రూపాయలు అప్పు తీసుకొచ్చాము అంటే ఆ 10 రూపాయలని మనం తీర్చే అవకాశం కూడా ఉండాలి మనం. అంటే మనం తీర్చగలం, ఇచ్చిన సమయానికి తీర్చేస్తాం అనుకున్న రోజునే మనం అప్పు అంతా తీసుకురావాలి. మేడం గతంలో మనం కరెంటు ఎంత ఉండే? 6 గంటలు ఇచ్చేది గతంలో మనం. ఏది బిఆర్ఎస్ గవర్నమెంట్ రాక తొలిగే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు 6 గంటలు ఇచ్చేది. పాము కాట్లకు, తేలికాట్లకు అనేక మంది రైతులు చనిపోయారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కరెంటు కష్టాలు తీసుకురావద్దు, కరెంటు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాలి రైతుకు అని చెప్పేసి ఈ రోజు 24 గంటల కరెంటు రైతుకు నాణ్యమైన కరెంటు. రైతుల దగ్గర ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ఓకే, బిఆర్ఎస్ ఇప్పటి వరకు ఇచ్చింది, దీనికి సంబంధించి దగ్గర దగ్గర 8,000 కోట్ల రూపాయలు ఎంత అప్పుంది మేడం? రైతు బాగుంటేనే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ముందుకెళ్తుంది. మీరు అన్నది కరెక్టే, మరి చేసిన అప్పుని తీర్చే ఎలా తీరుస్తాం, తీర్చే దారేది? ఇంత అప్పు చేశారు కదా, ఏ తీర్చే దారి? మార్గాలు కూడా ఉన్నాయి కదా, తీర్చే మార్గాలు కూడా ఉన్నాయి కదా. ఈరోజు ఇవన్నీ ఉన్నాయి కదా, గతంలో 10 సంవత్సరాల కింద చేస్తున్నాం కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ తెలియదా? ఇంత అప్పు ఉంది ఇవన్నీ తెలియదా? తెలిసినాక కూడా 6 గ్యారంటీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఒక్కటన్నా అమలు చేస్తున్నావా ఉకాయించడం కోసం? ఎందుకంటే రేపు కేంద్ర మన ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఒకటి మాటల గారడితోటి మళ్ళీ ఎంపీ సీట్ గెలుచుకోవాలి, తర్వాత ఏదో ఒకటి పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఈరోజు రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. రేషన్ కార్డులు ఎట్లా ఇస్తావు, ఏ విధంగా ఇస్తామని చెప్పేసి ఒక విధి విధానం లేదు. ఉత్తీర్ణం రేపు నుంచి అప్లికేషన్ తీసుకుంటాం, ప్రజాపాలన పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ రకంగా పెడతావు, ఎవరికెవరికి ఇస్తావు రేషన్ కార్డు, ఏ విధంగా ఇస్తామని చెప్పేసి ఒక్కటైనా మౌలిక సూత్రాలు ఉన్నాయా దానికి? ఈరోజు గతంలో మనం చూస్తున్నామండి, పిల్లలు గతంలో ల్యాండ్ వాల్యూ లేదు, ఈరోజు ల్యాండ్ వాల్యూ పెరిగింది. 3 ఎకరాల్లోనే కూడా 1.5 కోట్లు వస్తాయి. నల్గొండలో అమ్ముకుంటే తర్వాత ఇంకెక్కడ అమ్ముకున్నా, హైదరాబాద్ లో 3 ఎకరాలు ఉందనుకో అతనికి 30 కోట్లు ఉన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు ఇప్పుడు నల్గొండలో ఇప్పుడు రాష్ట్రాల జిల్లాలలో తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లలో గణనీయంగా ధరలు పెరిగినాయి. మరి ఆ ధరలు పెరిగినాక మౌలిక వసతులు అయితే పెరిగినాయి కదా. మౌలిక మన గతంలో మనం చూస్తున్నాం, మనకి ఎక్కడన్నా హాస్పిటల్ ఉండేనా? ఈరోజు అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు, తర్వాత అవి ఆస్తి కాదా? మనం ఒకటే చూస్తున్నాం, అప్పు పెరిగినట్టు ఆస్తులు కూడా చూపించాలి కదా, అవి ఆస్తులు కదా మనకు, ఆస్తులు పెరిగినట్టు కాదా? ఈరోజు ఇదివరకు మనకి నల్గొండలో మెడికల్ కాలేజ్ లేదు, ఇలా మెడికల్ కాలేజ్ వచ్చింది. అంటే మొత్తం మీద మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్వేత పత్రం రిలీజ్ చేసిందో అది అవాస్తవం అంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసిందో అది అంతా అవాస్తవం అని మీరు అంటున్నారు? అవాస్తవం మేడం, కావాలని మాటల గారెడి తోటి ఏంటంటే పన ఏదో ఒకటి డొలుపుకోవాలి, డొల్పి తర్వాత ప్రభుత్వం ఇన్ని అప్పులు ఉన్నాయి మేము ఏం పథకాలు ఇవ్వలేము, తర్వాత చేతులు ఎత్తాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి ముఖ్యమంత్రి కాకతోలుగా, మీరు ఎందుకు నేను 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మీరు 9వ తారీఖు నాడే మీరు రైతు బంద్ చేస్తా, తర్వాత రైతులు మన రుణమాఫీ చేస్తా, తర్వాత వెంటనే వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణం తీసుకోవడానికి 2 లక్షలు తీసుకోవడానికి చెప్పిండు. ఇంతవరకు ప్రారంభించిండా? ఇంతవరకు రుణ రైతు బంద్ చేసిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటుంది అదే కాదండి, ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నాడు కదా, ఇంత అప్పు ఉందని మాకు తెలియదు, ఇప్పుడు వచ్చి చూస్తే ఇంత అప్పు మిగిలింది, ఇంత అప్పు ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్నే కదా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేడం నేను ఏమంటే, ఇంత అప్పు ఉంది అంటున్నావు, నీకు అప్పు 2014లో కూడా ఉంది కదా అప్పు, 2014 మనకు కూడా అప్పు చేసిపోయారు కదా, అప్పు చేసిపోయారు కదా, తర్వాత మనం చేసిందంత అప్పు 3 లక్షల కోట్లే కదా, దానికి పెద్ద ఇన్ని చెప్పిన తర్వాత అంటే మొత్తం మీద అంటే మీరు అంటుంది దగ్గర దగ్గర వ్యత్యాసం ఏదైతే ఉందో శ్వేత పత్రంలో 6 లక్షల కోట్ల రూపాయలు అన్నది ఏదైతే ఉందో అదంతా అవాస్తవం, కేవలం 3 లక్షల పైచిలకే అంటున్నారు. అవాస్తవే అంత అబద్ధమే. కావాలని ఈరోజు చూస్తున్నాం మేడం, థర్మల్ పవర్ ప్లాంట్ అయితే అవుతుంది కదా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, అదంతా ఎవరి కోసం? అది ఆస్తి కాదా? తర్వాత మన భద్రాద్రి ఆస్తి కాదా? తర్వాత రామగుండం ఆస్తి కాదా? ఇవన్నీ ఆస్తులు కూడబెట్టలేదా మనం? తర్వాత చూస్తున్నాం ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఎన్ని నిర్మాణం అయినాయి హైదరాబాద్ లో,
తర్వాత అన్ని జిల్లా హెడ్ నిర్మాణం చేయలేదా? ఇవన్నీ ఎవరి కోసం? మన ఆస్తులే కదా, అవన్నీ పైసలు ఖర్చు పెడతారేగా, పైసలు గుమ్మిల బియ్యం గుమ్మిలే ఉండాలి, కొడుకు దుడ్డలు కావాలంటే అవుతాడా? అంటే పైసలు ఖర్చు పెడతారే కదా జరిగేది అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధి చేయకుండా ఇంటనే కూర్చుంటాం, తర్వాత ఇవన్నీ కావాలంటే మన గతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇవాళ ప్రతి ఒక్క మన జిల్లా కేంద్రంలో కలెక్టర్ సముదాయం కట్టుకున్నాం, అవన్నీ ఆస్తి కదా. ఇదివరకు ఉండే నా బిల్డింగ్, ఈరోజు సచివాలయం కట్టుకుంటాం, తర్వాత అంబేద్కర్ భవన్ కట్టుకున్నాం, తర్వాత ప్రగతి భవన్ పట్టుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలే, ఇవ్వాలని కోరినవా లేదా? ఇవన్నీ లక్షల ఎకరాలు ఏ రోజు పారగంత అవుతుందా లేదా కాళేశ్వరం ద్వారా? అన్ని కూడా ఆస్తులే కదండి, మనం ఆస్తులేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మరి శ్రీనివాస్ గారు, మరి ఇంతకు ముందు మీరు అన్నమాటే మనకి తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు, అందువల్లే ఇంత అప్పు ఉంది అన్న మాట కూడా ఇక్కడ నుండి వచ్చింది కదా. మరి ఇవ్వలేదు, సరే ఎందుకు ఇవ్వలేదు అని కేంద్రాన్ని ప్రశ్నించారా? ఎందుకు ప్రశ్నించాలి? అనేక సార్లు మరి ఎందుకు ప్రశ్నించి కూడా వారి దగ్గర నుండి మనకు కావాల్సిన హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు అనేక మార్లు అడిగారు, ఢిల్లీలో ధర్నాలు కూడా చేసినాం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా మన రాష్ట్రానికి ఇవ్వలే. తర్వాత రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వకపోవడం కారణంగానే కొద్దిగా అప్పులు జరగవచ్చు. మీ అప్పులు చేయలేదని మేము మాట అంటలేము, అప్పులు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం కదా. ఆర్నిషల్ కష్టపడి తర్వాత నిద్రపోకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం అగ్రబంధాన అభివృద్ధిలో ముందుకు పోయింది. మరి మీరు చూస్తున్నారు మేడం, మనం గతంలో ఒక ధర్నాన జరిగిందా? ఇప్పుడు నీటి కష్టాలు ఉంటే ధర్నాలు చేయాలి కదా, కరెంటు కష్టాలు ఉంటే ధర్నాలు చేయాలి కదా. ఏ ఒక్క రైతు కన్నా కష్టం ఉందా? ఎవరికన్నా ఈరోజు అన్ని వర్గాల ప్రజలని, సంపన్న వర్గాలని, తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని వర్గాలు అయితే ప్రయత్నం చేసినాయో, అన్ని వర్గాల ప్రజలని కళ్ళల్లో పెట్టుకొని చూసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు, ఈరోజు దళిత బంధు తీసుకొచ్చినాం. దీనికి సంబంధించి మనం శ్రవణ్ గారితో కూడా మాట్లాడదాం. శ్రవణ్ గారు చెప్పండి. శ్రవణ్ గారు, మరి ఏమంటారు, దగ్గర దగ్గర శ్వేతపత్రం మధ్య అంటే దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, మరి మీరు ఏది వాస్తవం, ఎవరు చెప్పేది వాస్తవం అనుకుంటున్నారు? ఇప్పుడు మేడం, ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి వారు మాట్లాడుతూ అన్నారు, ఆయన బీఆర్ఎస్, సారీ బీఆర్ఎస్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు. దానికన్నా ముందు శ్వేత పత్రాలు ఇంతకు ముందు గవర్నమెంట్ లలో కూడా రిలీజ్ అయినాయంటే మనం ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. మనకు ఇంతకు ముందు శ్వేత పత్రాలు ఒక పర్టికులర్ ఇష్యూ మీదనో, పర్టికులర్ డిపార్ట్మెంట్ మీదనో, పర్టికులర్ అసైన్మెంట్ మీదనో రిలీజ్ అయ్యాయి. కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత మటుకు అసెంబ్లీలో అసలు కంప్లీట్ గా గవర్నమెంట్ వస్తూనే గత ప్రభుత్వ పాలన పూర్తిగా అప్పులమయము అంటూ అసలు స్టార్ట్ చేయడమే శ్వేత పత్రాలతో మొదలు పెట్టడం అనేది ఫస్ట్ స్టెప్. నేను అడుగుతున్నా మేడం ఈ రోజున, మరి గవర్నమెంట్ రాగానే మీరు శ్వేత పత్రాలు పెట్టి ఈ రోజు అసెంబ్లీలో చర్చ పెట్టారు కదా, మరి ఎలక్షన్స్ మీరు ఎందుకు వీటిపైన ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమైనా సరే గ్రామ సభలు లాంటివి పెట్టి అసలు ఇన్ని అప్పులు చేశారు, ఇంత అసలు అభివృద్ధి సాధ్యం కాదు, ఈ స్కీమ్లు ఇవ్వడం సాధ్యం కాదు అని అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే చేయమని మనం కూడా అంటలేదు, కానీ వాళ్ళే హామీ ఇచ్చారు మీకు రుణమాఫీ. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, బ్యాంకులు పోయి 2 లక్షలు కట్టేటోళ్ళు ఎవరు కూడా కట్టక్కర్లేదు, 9వ తారీఖు మన గవర్నమెంట్ వస్తుంది అప్పుడు నేనే వచ్చి కట్టేస్తాను అన్నారా లేదా అన్నారు? ప్రజావాణి అని ఆర్భాటంగా ఒకటి ఓపెన్ చేశారు, ఒక రోజు వచ్చిండ్రు, 2 రోజులు ఒక రోజు అప్లికేషన్ తీసుకున్నారు, మళ్ళా షరా మామూలే. మరి గత ప్రభుత్వం హయాంలో అనేక చీకటి జీవోలు అసలు ఆన్లైన్ లో లేకుండా రిజిస్టర్ ఉంటుంది, జీవో రిజిస్టర్ ఒకటి ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది మనకి, ఏ జీవో అయినా సరే యాజ్ పర్ ద కోర్ట్ డైరెక్షన్ దాంట్లో కంపల్సరీ పెట్టాలా, దాన్ని కూడా తుంగలో దొక్కి కొన్ని వేల జీవోలు తీసుకొచ్చారు మేడం ప్రతి డిపార్ట్మెంట్ లో. మరి ఈ డిపార్ట్మెంట్ ఈ తీసుకొచ్చిన ప్రతి జీవో వెనక కూడా అవినీతే, ప్రతి జీవో వెనక కూడా అవినీతే ఉంది బేసికలీ. వీటి గురించి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రస్తావించలేదు, ఎలక్షన్స్ ముందు ప్రస్తావించలేదు, కానీ కేవలం గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మాత్రము హామీలు నెరవేర్చేటువంటి సమయం వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు చెప్తాను. ఇంకోటి కూడా మనం క్లియర్ గా చూడాలి, నేచురల్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి యాక్చువల్ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసిన అప్పుల కన్నా కూడా ఎగ్జాగరేట్ చేసి చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో 50,000 కోట్ల రూపాయల పైన
అప్పులు ఉన్నాయని చెప్పారు. తర్వాత కేటీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు ఇన్వెంటరీని తీసుకోవట్లేదు, రిసిప్ట్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోలేదు, ఇవన్నీ తీస్తే 9,000 కోట్ల రూపాయలు మాత్రమే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లాస్ లో ఉందన్నారు. మళ్ళీ సేమ్ ప్రకటనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అసెంబ్లీ చేశారు. అంటే మొదట 50,000 కోట్లు అని చెప్పారు, తర్వాత 9,000 కోట్లను వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలము అప్పులను మాత్రమే అప్పులుగా చూపించి, వాస్తవంగా కూడా మనం ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం, పార్టీలను పక్కన పెట్టి ఎక్కడైతే ఆస్తులు క్రియేట్ చేయబడ్డాయో, ఎక్కడైతే రిసిప్ట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇన్వెంటరీస్ ఉన్నాయో, వీటిని ఎక్కడ కూడా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఓవరాల్ గా ఏదైతే శ్వేత పత్రం అని చెప్పి అసెంబ్లీలో ఇంత హడాబిడి చేస్తున్నటువంటి ప్రభుత్వము, దాంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్ గా లేదు. ఇకపోతే గత బిఆర్ఎస్ పార్టీ కూడా అదే అంటున్నారు, ఇదే వచ్చిన ప్రాబ్లం వీళ్ళకి. మరి చాలా మంది మేధావులు కూడా విద్యావంతులు ఉంటారని తెలిసి మాట్లాడతారో తెలివి మాట్లాడతారో నాకు తెలియదు కదండి. అసలు మన ఫెడరల్ సిస్టమ్ ఇప్పుడు ప్రభుత్వాలు అంటే ఏంటండి, అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రజలదే, తెలంగాణ ప్రజలు వేరు కాదు, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి సిటిజన్ ఆఫ్ కంట్రీ వేరు కాదు, కాశ్మీర్ లో ఉన్నటువంటి వ్యక్తి వేరు కాదు. అందరం కూడా ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులైనా కూడా మన ప్రజలకు సంబంధించినవే. అయితే మన ఫెడరల్ స్ట్రక్చర్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఆర్ చేయాలి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు సర్పంచ్లకు వేసిన డబ్బులు అండి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? డైరెక్ట్ సర్పంచ్ల ఖాతాలు వేస్తే ఎవరు తీశారండి? డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కదా డైవర్ట్ చేసింది. 2,457 కోట్ల రూపాయల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ని 14వ ఫైనాన్స్ కమిషన్, 15th కూడా మాట్లాడలేదు, 14th ఫైనాన్షియల్ కమిషన్ వరకు మాట్లాడుతున్నాను నేను, తీసుకు వేసిన డబ్బులది లెక్క పత్రం ఈ రోజు వరకు లేవు. ఈ రోజు వరకు కూడా అర్బన్ బాడీస్ కానివ్వండి, లోకల్ బాడీస్ కానీ, అంటే అర్బన్ లో జిహెచ్ఎంసీ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, ఎంఏడికి సంబంధించి, గ్రామ పంచాయతీ కానీ, ఎక్కడ కూడా ఖర్చులు చేసి కరెక్ట్ గా లెక్క చూపిన పరిస్థితి లేదు. ప్రతి స్కీమ్ కి టాయిలెట్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, హరితహారం కానివ్వండి, ప్రతి ఒక్క వైకుంఠ ధామాలు కానీ, ప్రతి ఒక్క దానికి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పంపిస్తూ ఉంటుంది, స్కీమ్ టు స్కీమ్, ఆయుష్మాన్ భారత్ తప్ప, ఆయుష్మాన్ భారత్ సహా. మరి దేనికి కూడా కరెక్ట్ గా వీళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాం, దేనికి ఖర్చు పెట్టామని చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఫండ్స్ ని 42% చేసింది. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో ఆయన పెంచారు. మీకు ఇంకో విషయం చెప్తున్నాండి, యూపీఐ హయాంలో 10 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళకి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన నిధులు, కానీ బీజేపీ గవర్నమెంట్ లో వచ్చింది ఆల్మోస్ట్ 4 times, దీనికి 4 రెట్లు, దాదాపు 2,00,000 కోట్ల రూపాయల నిధులు వీళ్ళకి క్లియర్ గా ఇచ్చారు. జిఎస్టీ వాటా 8,400 కోట్ల రూపాయలను 2017 లో, అంటే జిఎస్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పుకుంటా పోతే మీకు 9,26,000 కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు ఏం చేశారు, కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు ఆర్టీసీ కళ్యాణ మండపంలో బిఎస్టీ దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ వేసి క్లియర్ చెప్పారు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు ఇచ్చేది. మరి ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనిపైన చర్చ పెట్టలేదు? కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అఫీషియల్, కేంద్ర మంత్రి గారు పెట్టారు కదా, కేంద్ర మంత్రి గారు అఫీషియల్ గా ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చిండు, దాన్ని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ కానీ ఖండించలేదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించలేదు, దానిపైన చర్చ జరపలేదు. అసలు అంటే నిజంగా కూడా కేంద్రం డబ్బులు ఇస్తుంది కానీ వీళ్ళు లెక్క పత్రాలు చూపెట్టారు. ఆ ప్రొసీజర్ అంటూ ఫాలో కావాలి కదా, కేంద్రం ప్రతి ఒక్క రూపాయి నయా పైసా కూడా రేట్ ఇప్పటి వరకు కూడా ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. ఎక్కడ ఇప్పుడు మన ఇంట్లో పెద్ద కొడుకుకు అవసరం ఉంటుంది, చిన్న కొడుకు అవసరం ఉంటుంది, ఆ అవసరాన్ని బట్టి ఎవరికి తండ్రి ఎవరికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి ఇస్తాడు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎవరి ప్రయారిటీని బట్టి ఎక్కడ ఏ ఇంపార్టెన్స్, ఓవరాల్ గా కంట్రీ కూడా బాగుండాలి కాబట్టి కంట్రీకి సంబంధించినవి అన్ని కూడా వ్యవహారాలను చూస్తూ వాటికి ఖర్చు పెడుతూ రాష్ట్రాలకు కూడా ఖర్చు పెట్టు, రాష్ట్రాలకు కూడా ఇస్తుంది. ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ సంబంధించి వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారండి, జిఎస్టీ పరిహారం గురించి ఏ రోజు కూడా జిఎస్టీ కౌన్సిల్ లో మాకు ఇంత అప్పు ఉందని క్లియర్ గా చెప్పారు. ఏ రోజు కూడా పెట్రోల్ గురించి మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తిని మీరు జిఎస్టీ లో తీసుకురాంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ పోతాడు దాని గురించి నోరెత్తి మాట్లాడరు, కానీ ప్రతిసారి కేంద్రం డబ్బులు ఇంకెన్ని రోజులు చెప్తారండి, ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు నమ్మిరు కాబట్టి 7% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంకు 14% చేరింది, సిటీ పార్టీ అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రూరల్ లో 7 సీట్లు గెలిచింది. ఈ రోజున ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, 3 రాష్ట్రాలకు స్వీప్ చేసి పడేసింది మొన్న కూడా. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్న తర్వాత కూడా చెప్పిన అబద్ధాలనే పదే పదే చెప్తూ కేవలము వీళ్ళ చేతగడతారని వీళ్ళ వైఫల్యాన్ని, ఒకరేమో అప్పులు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో క్లారిటీగా చెప్పారు, దానికి డిపిఆర్స్ కేంద్రానికి సబ్మిట్ చేయరు,
ఇంకోళ్ళేమో అసలు మీరు 10 రూపాయలు అప్పు చేశారు 20 రూపాయలు అప్పు చేశారంటూ దానివల్ల మేము డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం, మేము హామీలు నెరవేర్చలేకపోతున్నాం అంటూ ఎన్నికల తర్వాత చెప్తారు. ఎన్నికల ముందు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ మీద చర్చ పెట్టారు, ఎన్నికల ముందు ఇవే అప్పుల పైన చర్చ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కేవలము దాటివేత ధోరణి. ఈ రోజు ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి సొంతంగా గెలవలే అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతోటి బుటాబుటీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు, సరే ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఆ గెలవడం కోసం ఇష్టం నోటికి వచ్చిన వాగ్దానాలు చేశారు. కర్ణాటకలో చూస్తున్నాం కదా మన పరిస్థితి, ఆరు హామీలు. ఒకసారి ఎంకే రావు గారితో కూడా మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎంకే రావు గారు, మొత్తం మీద ఇప్పుడు మనం చూస్తే గనక శ్రవణ్ గారు ఏమన్నారో మీరు విన్నారు, అంటే ఎన్నికలకు ముందు వీళ్ళెవరూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు, ఎన్నికల తర్వాత ఏవైతే హామీలు నెరవేర్చే టైంలో ఒకరికొకరు ఈ విధంగా చెప్పి కేంద్రం మీద నిందలు వేయడం ఎంతవరకు సరైంది అంటూ కూడా నేను ప్రశ్నిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటే కేంద్రం డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తుంది, ఇది కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎందుకు ఎవరూ స్పందించలేదు అంటూ కూడా అడుగుతున్నారు. దీనికి ఏమంటారు అసలు? ఇప్పుడు అదే వచ్చిన సమస్య, బీజేపీ పెద్దలతో వచ్చినటువంటి సమస్య అదే. వాళ్ళు చెప్పిన మాట జనం ఎవరు నమ్మలేదు అనేటువంటిది ఎన్నికల్లో రుజువు చేశాయి. కర్ణాటకలో నమ్మలేదు, తెలంగాణలో కూడా నమ్మలేదు. అందువల్ల అది వాళ్ళు చెప్పినటువంటి అంకెలన్నీ కూడా అందులో ఏమి కొత్త అంకెలేమి లేదు, లేకపోతే జనానికి తెలియనటువంటి అంకెలేమి కాదు. కేంద్ర ప్రభుత్వం అమలు జరిపినటువంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా పెట్టి ఇది తెలంగాణకి ఇచ్చామన్నట్టుగా పోజు పెట్టారు. అది ఒక తెలంగాణకే కాదు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేక రాష్ట్రాలకు అమలు జరిపారు. సారీ, జాతీయ రహదారులు వేస్తే ఒక తెలంగాణకే వేశారా, ఇతర రాష్ట్రాల్లో వేయలేదా? అందువల్ల అదే విధంగా జిఎస్టీ ఏమన్నా దయాదక్షిణంగా ఇచ్చారా ఏ రాష్ట్రానికైనా? కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మేరకు 5 సంవత్సరాల పాటు అంతకు ముందు ఉన్నటువంటి సేల్స్ ట్యాక్స్ లో తక్కువ ఉండేట్లయితే ఆ మేరకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వలేదు, ఆ జిఎస్టీలోనే కొంత నిధిని పక్కన పెట్టేసి ఆ నిధి నుంచి ఇచ్చారు. అందువల్ల అదేదో దయాదక్షిణంగా ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు జేబులోంచి ఇచ్చినట్టు మీరు చెప్పినా నేను చెప్తున్నా ఇచ్చినట్టు అన్నాను నేను. ఆయన జేబులోంచి ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి అన్నాను నేను. అందువల్ల ఇవన్నీ కూడా కేంద్ర జనం సొమ్ము, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ 41% అన్నారు. మీరు పెట్టినటువంటి ఫైనాన్స్ కమిషన్ కాదు అది, అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పెట్టినటువంటి ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి సిఫార్సుని అమలు జరిపెట్టడానికి మీరు వచ్చారు తప్ప అది మీరు పెట్టినటువంటి ఫైనాన్స్ కమిషన్ కాదు. మొదలు అది తెలుసుకోండి ఫస్ట్. అందువల్ల నిరంతరం జరిగేటువంటి ప్రక్రియలో అనేకం వస్తూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చేయలేదు, లేదు లెక్కలు సరిగ్గా చెప్పలేదు అన్నారు. ఎందుకని అడగలేదు? కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది కదా, అడగండి, అడిగి నిగ్గు తేల్చండి. డైవర్ట్ చేస్తే ఇదిగో ఈ నిధుల్ని డైవర్ట్ చేస్తారని చెప్పేసి నిలదీయండి. అదేమి చేయకుండా అవన్నీ వదిలిపెట్టేసి, లేకపోతే ఆ అక్రమాలన్నింటినీ వదిలిపెట్టేసి ఎంతసేపటికి కవితను జైలుకు పంపిస్తాము, అక్కడ జైలు గదిగట్టాము, ఇక్కడ జైలు గదిగట్టాము అని చెప్పేసి ఆ విధమైనటువంటి డైవర్షన్ తోటి చేతులు కాల్చుకున్నటువంటి పార్టీ బీజేపీ. అందువల్ల వాళ్ళకి నైతికంగా మాట్లాడండి సార్, నేను కూడా అదే చెప్తున్నాను. వినే ఓపుకుంటే వినండి, లేకపోతే మీరు పిట్టండి. శ్రవణ్ గారు చెప్పండి. నేను పార్టీ ప్రతినిధిని కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని కాదు, నేను గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం అండి శ్రవణ్ గారు, ఆయన రాజకీయ విశ్లేషకులు, ఆయన పార్టీకి సంబంధించిన ఆయన కాదు. రావు గారు చెప్పండి. అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ అయినా లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా ఈ రెండు పార్టీలు ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకాలు అందరికీ జనానికి కూడా తెలుసు. జనం ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించేటువంటి లేదా మన మర్యాద పూర్వకంగా అంగీకరించేటువంటిది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ రైట్ ఉంది, నేనేం కాదంటే. నేనేమన్నాను, నేనేమి కాంగ్రెస్ ని లేదా రేవంత్ రెడ్డి గారి చర్యలు నేను సమర్థించలేదు. మరి ఎందుకు అట్లా అర్థమైందో నేను మాట్లాడింది తెలియదు, మీకు ఎందుకు అట్లా అర్థమైందో నాకైతే తెలియట్లేదు. ఒక కొంత సమయం ఇవ్వాలి దేనికైనా,
ఆ సమయం ఇచ్చిన తర్వాత విధానాలు ఏమిటో స్పష్టమైన తర్వాత విమర్శించేటువంటి హక్కు ఉన్నది అని చెప్పాను. ఆ హక్కు నాకు కూడా ఉన్నది అని కూడా నేను చెప్పాను. అందువల్ల కేంద్రం ఇచ్చేటువంటి నిధులు గాని లేదా రాష్ట్రం ఇచ్చేటువంటి నిధులు గాని ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పారు, ఒకవైపు ఏమో ఇవన్నీ చేయడానికి అప్పులు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయంటారు, ఒకవైపు ఏమో మేము అప్పులు చేయలేమంటారు. రెండేసి మాటలు మాట్లాడితే ఎట్లా కాళేశ్వరం కోసం అప్పులు చేశారా లేదా, లేదా యాదాద్రి కోసం లేదా భద్రాద్రి కోసం అప్పులు చేశారా లేదా చెప్పండి. అప్పులు చేశామని చెప్పండి. ఒకవైపు ఏమో మేము అప్పులు చేయలేమంటారు, ఇంకొక వైపు ఏమో అప్పులు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయంటారు. అప్పులు చేయలేదని లేకపోతే అప్పులు చేయడం తప్ప ఓ పని కాదు, అప్పులు చేస్తామనేటువంటి దాన్ని ముందు అంగీకరించండి, తర్వాత మిగతా విషయం తర్వాత. ఒక వాస్తవాన్ని అంగీకరించాలి కదా. మీరు అంగీకరించకపోతే మరి 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి లేకపోతే ఇతర బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారు? మీ దగ్గర అన్ని నిధులు ఉంటే, లేదా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు టీఏలు కానీ డిఏలు కానీ లేకపోతే రీఎంబర్స్మెంట్ కానీ ఎందుకని ఇవ్వట్లేదు? మూడు డిడిఏ బకాయిలు ఉన్నాయి, లేదా పిఆర్సీ బకాయిలు 56 వాయిదాలు వేసి మొత్తం చెల్లిస్తూ వస్తున్నారు. ఇన్ని లోపాలు పెట్టుకొని మేము చేసిందంతా సరైందే, అబద్ధాలు చెప్తున్నారు అప్పుల గురించి. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా మీరు చెప్పేదాని మీద మీకు విశ్వాసం ఉంటే మా ప్రభుత్వం మీద తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయండి, ఆ శ్వేతపత్రాన్ని సవాల్ చేస్తూ కేసు వేయండి. అప్పుడు మీ బండారం ఏంటో వాస్తవం ఏంటో తెలుస్తుంది. అది లేకుండా మా కేసీఆర్ ఇచ్చేశారు ఈ ఊకతంపుడు ఉపన్యాసాలే కదా మీ కొంప ముంచింది రాజకీయ పార్టీగా మొన్న ఎన్నికల్లో. అందువల్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర లాయర్లు ఉన్నారు, అందరు నిపుణులు ఉన్నారు, ఒకవేళ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందంటే కోర్టులో కేసు వేయండి, తెలుస్తుంది వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. అదేమీ లేకుండా ఊకతంపుడు ఉపన్యాసాలు, ఒకవైపు మేము అప్పులు జనం కోసమే అప్పులు చేసామంటారు, రెండో వైపు మేము అప్పులు చేయలేదు మా మీద దుమ్మెత్తుకొస్తున్నారు అంటారు. ఎట్లా రెండు ఒకేసారి రెండు ఎట్లా జరుగుతాయి? అందువల్ల చిత్తశుద్ధితోటి ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. శ్రీనివాస్ గారు మనం చూసుకుంటే, శ్రవణ్ గారు ఇంతకు ముందు అన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే డబ్బులు ఉన్నాయో, ఏవైతే నిధులు ఉన్నాయో, ఆ నిధులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సందర్భంలో కూడా చెప్పలేదు, ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఆయన అడుగుతున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిజంగానే కేంద్రం నుండి నిధులు రిలీజ్ అయితే వాటి ప్రస్తావన ఎందుకు రాలేదంటారు? నీతి ఆయోగ్ చెప్పింది కదా 24 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, కేంద్రం రాష్ట్రాల డబ్బు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పింది కదా. ఇయలే కదా మనకైతే, మణిచే చూపిందిగా రాష్ట్రానికి అయితే, కేంద్రం అయితే ఎక్కడైతే రాష్ట్రానికి రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం మీకు తెలిసే కదా, అన్ని అందరికి తెలుసు, మీకు తెలియదా? అంటే ఇంతకు ముందు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి మేము ఇచ్చాము, ఇచ్చిన ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని అడిగినప్పుడు కూడాను ఇటు కాంగ్రెస్ గాని అటు బీఆర్ఎస్ గాని ఎవరు కూడా స్పందించలేదు, అంటే ఇచ్చినట్టే కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. మరి మీరేమన్నా ఎన్నోసార్లు హైదరాబాద్ ధర్నా చేసినాం కదా మేడం, కేంద్ర రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సొమ్ము ఇస్తలేదని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేసినాం, తర్వాత పార్లమెంట్ లో పుకార్లు ప్రదర్శించడం, పార్లమెంట్ లో చెప్పినాం, నీతి ఆయోగ చెప్పింది కదా 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అయినా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే వాటైతే ఇచ్చిందా? మనకైతే వాటా రావాలంత సొమ్ము ఇవ్వలేదు కదా, కేంద్ర ఏజెన్సీలే చెప్పినాయి కదా మేడం, మనం చెప్పలే కదా, వాళ్ళే చెప్పారు కదా. ఒకటే మేడం, ఈ తెలంగాణ రాష్ట్రం మనం ఎంత అభివృద్ధి కట్టి మేము అభివృద్ధి చేయలే కదా, చేసినామా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రతి ఒక్కరం కూడా ముందు బాగా ఉన్నాం. గతంలో నీళ్లు లేక బోర్లు వేసి బోర్ల పడ్డటువంటి అనేక మంది ఉంటారు, ఫ్లోరిన్ తోటి ఫ్లోరిన్ సహిత సమాజం. ఇప్పుడు మనం చూసినాం మా నల్గొండ నియోజకవర్గం, నల్గొండ అటు సైడ్ పక్కన మునుగోడు కావచ్చు, తర్వాత మొత్తం కూడా వెనుకబడ్డ ప్రాంతం ఫ్లోరిసిస్ తోటి అనేక పాలు పడాయి. ఈరోజు ఫ్లోరిన్ రహిత సమాజ నిర్మాణం కోసం మన మిషన్ భగీరథ తీసుకొచ్చి వాటర్ అయితే ఇచ్చినాం కానీ ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి నల్ల నిప్తే నీళ్ళు వచ్చేటట్టు చేసినాం, తర్వాత టోరెట్ ట్యాంకులు కట్టినాం, తర్వాత అంటే మిషన్ భగీరథ, తర్వాత కాకతీయ మిషన్ ద్వారా, తర్వాత ప్రతి ఒక్క చెరువు పూడిక తీసినాం కదా. ఈరోజు నీటి కోసం, తర్వాత కరెంటు కోసం ఎక్కడన్నా ధర్నాలు కానీ రాష్ట్ర కలగం జరిగినాయా?
గతంలో మనం చూసినాం, తర్వాత యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టేది, తర్వాత పాస్బుక్ లైన్లో పెట్టేది. ఈ రోజు ఆ కష్టం ఉందా? ఈ రోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు, తర్వాత వైద్యరంగం, గతంలో వైద్యరంగం ఎట్లుండే? నేను రాని బిడ్డో సర్కారు దవాఖాన అనేది, ఈ రోజు సర్కారు దవాఖానలోనే ప్రస్తుతీలు పెంచినాం, తర్వాత ప్రతి ఒక్కరు కూడా. శ్రీనివాస్ గారు మీరు ఏమంటున్నారంటే, ఇన్ని అప్పులు చేశాము అంటున్నారు, కానీ ఇన్ని అప్పులు చేయడం వల్ల ఇంత అభివృద్ధి సాధ్యమైంది అని మీరు అంటున్నారు, అంతేనా మేడం? ఈ రోజు గతంలో పల్లెలను పట్టణాలు చేసినాం, పట్టణాలని నగరాలు చేసినాం. గతంలో ఎట్లుండే? సంక్షేమం ఏమైనా ఉండేనా? సంక్షేమం మొత్తం పూర్తిగా వెనుకబడిపోయినాం. ఈ రోజు గురుకుల పాఠశాల తీసుకొచ్చినాం, గతంలో గురుకుల పాఠశాల ఉన్నాయా? ఎన్నుండే? ఇప్పుడు ఎన్నున్నాయి? తర్వాత గతంలో మనకు జూనియర్ కాలేజీలు ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి? గతంలో డిగ్రీ కాలేజీలు ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అంటే గతానికి ఇప్పటికి పోల్చి తీయరాదండి. అంటే మీకు మనకు తెలుస్తుందా, అంటే అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుందా లేదా? అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటంటే మీరు అన్నది వాస్తవం అండి. అప్పుడు బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ వేరు. అవునా కాదా? గతంలో ఎంత ఉండే మనకు? అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వేరు, విడిపోయిన తర్వాత వేరు. 639 కోట్లు ఉండే బడ్జెట్, ఇప్పుడు ఎంత ఉంది? 227,690 కోట్ల రూపాయలు. అంటే శ్రీనివాస్ గారు, మేము ఏమంటున్నామంటే, శ్రీనివాస్ గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఏపీ నుండి విడిపోయిన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది, కానీ అప్పుల రాష్ట్రంగా లేదంటే ఈ 9.5 ఏళ్లలో ఎవరన్నారు మేడం? అప్పుడు అప్పించిన పేరు కా మనకు అప్పించిపోలేదని ఎవరన్నారు? అప్పించారు మిగులు రాష్ట్రం అని. అది మిగులు రాష్ట్రంగా ఉందని చెప్పింది కూడా బీఆర్ఎస్. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది, దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చారు అంటున్నారు. ఇటు మీరేమంటున్నారంటే, అప్పులు చేసినప్పటికి మేము అభివృద్ధి చేసి చూపించాము అని మీరు అంటున్నారు, అంతేనా శ్రీనివాస్? అంగీకరించట్లేదు వాళ్ళు. ఒక్కటి అంగీకరించట్లేదు సార్. సార్ సార్, మీరు చాలా అనుభవజ్ఞులు, మీకు అన్ని తెలుసు, తర్వాత మీ అంతటి వార్త మేము కాకపోవచ్చు, అయినా మేమేంటంటే సార్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందా లేదా ఒప్పుకుంటారా ఒప్పురా సార్ మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ చర్చ అభివృద్ధి గురించి కాదు, అప్పులు చేశారా లేదా, 3 లక్షల రూపాయలు చెప్పండి. మేము అప్పులు చేసి చేద్దామని చెప్పండి. శ్రవణ్ గారు ఏదో చెప్పాలనుకున్నారా? శ్రవణ్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, శ్రవణ్ గారు ఏదో చెప్పబోతున్నారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేడం, యాక్చువల్లీ ఫెడరల్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోకుండా మాట్లాడకపోవడము చాలా రాంగ్, మాట్లాడడం చాలా రాంగ్. యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక డిపిఆర్ల విషయంలో ఎన్నో లేఖలు రాసింది, లేఖలను బహిర్గతం కూడా చేశారు, దానిపైన చర్చ కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం స్కూల్లో పిల్లలు కాదు, లేకపోతే బయట నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి నీ గల్లా బట్టి కొట్టి నీ దగ్గర డబ్బులు లాగేసుకుంటా అనడానికి మనం కేంద్ర మనం బయట ఉన్నటువంటి సివిల్ బయటకు వచ్చిన పిల్లలు కొట్లాడుకున్నట్టు కాదు. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం మధ్య కమ్యూనికేషన్ అనేది రిటర్న్ గా జరుగుతుంది, అఫీషియల్ గా జరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, దాంట్లో డిప్లొమసీ కూడా నేచురల్ ఉంటుంది. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం అనేది ఒక సఖ్యత్వం ఉండాలి, పనులు అనేవి సాఫీగా జరగాలి కాబట్టి చిన్నపిల్లలు కొట్లాడినట్టు కొట్లాడుకో. ఫస్ట్ థింగ్, నాకు ఒకటి అర్థం కానీ ఏంటంటే, అన్లిస్టుల రూపంలో ఎక్కడ చూసినా కూడా కమ్యూనిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు సార్ అంటారు. యాక్చువల్ ఇందాక నేను బీజేపీ గురించి దుమ్మెత్తి పోశారు, టిఆర్ఎస్ గురించి దుమ్మెత్తి పోశారు, కానీ కాంగ్రెస్ పార్టీ అలా కానీ హామీ ఇచ్చి ఒప్పుకోవడానికి ఎందుకు మనసు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీని మనం ఈ ప్రశ్న అడగచ్చు, ఎనలిస్ట్ ని కాదు. రైట్, ఒక ఎనలిస్ట్ గారు ఓకే అండి, రైట్, థ్యాంక్స్ అండి ముగ్గురికి కూడాను, ఎంకే రావు గారికి, అలానే శ్రవణ్ గారికి, శ్రీనివాస్ గారికి, ముగ్గురికి కూడా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, అలానే విలువైన సమాచారాన్ని ప్రజలకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇక మొత్తం మీద మనం చూసుకుంటే గనక ఇటు బీఆర్ఎస్ మేము అప్పులు చేసాము అలానే అభివృద్ధి చేసి చూపించాము, అప్పు చేయకుండా అభివృద్ధి చేయలేము కదా, సాధ్యం కాదు కదా అంటున్నారు. అయితే మీరు ఇంకొకటి కూడా చెప్తున్నారు, అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం చూపిస్తున్నారు, అయినప్పటికీ అది ఏపీ నుండి విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఉంది. ఇటు మనం కాంగ్రెస్ చూస్తే గనక ఇంత అప్పులు చేసి మా దగ్గర దాచడం వల్లే దాచారు, ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్నగా పెట్టారు. మొత్తం మీద వేచి చూడాలి, దీనికి పునిస్టాప్ ఎక్కడ పడుతుంది, ఎప్పుడు పడుతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.